జిల్లా కేంద్రంలోని భవానీనగర్లో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పోషకులకు ముగ్గులు వేయించగా ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయ బృందము, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సూపర్ స్టూడెంట్ అమ్మాయి అంటే టీచర్స్ వాళ్ళు ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి అందరి ముందు నా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఉంటుందంటే అన్ని పీపీటీ తోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లాస్ చేస్తూ అక్కడ ముందర ఉన్న వాళ్ళకి టీవీలో టీసాట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన టీచర్స్ కి తను చెప్పినందుకు తనది అండ్ ప్రిన్సిపల్ గా అందుకు సారీ అనే ప్రోగ్రామ్ అర్న్ బై లర్న్ అంటే నేర్చుకుంటూ యాజ్ మై టీచర్ అండ్ యు ఆర్ ఈసారి 389 మంది వస్తారని సో మీరందరూ కూడా 389 మంది ఉదయం 8 గంటల వరకు ఇక్కడ ఉంటే సంతోషం. అది ఇంపాక్ట్ అనే ప్రోగ్రామ్ ఇంపాక్ట్ అనేది తల్లిదండ్రులు సార్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరే సూపర్ స్టూడెంట్ ప్రోగ్రామ్. వాళ్ళు ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి అది 15 రోజుల ముందే అనౌన్స్ చేస్తారు. ఆ టాపిక్ ని ప్రిపేర్ అయ్యి స్టేట్ లెవెల్ లో చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ పిల్లలకి. వాళ్ళు స్టేట్ లెవెల్లో అన్ని స్కూల్ వాళ్ళు చూసేలాగా ఒక స్టేట్ లెవెల్లో వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు. అది ఒక్క విలేజ్ వాళ్ళు చూడరు, ఒక సిటీ వాళ్ళు చూడరు, ఓవరాల్ స్టేట్ వైజ్ గా యూట్యూబ్ లో తన క్లాస్ పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్ అంటే మనకు అందరికీ పరిచయమే. దాన్ని చూడని వాళ్ళు ఎవరు లేరు. మనకి ఏది కావాలన్నా గూగుల్ క్రోమ్, గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ లోకి వెళ్ళడానికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా తల్లులకు ఒక సంతోషకరమైన వాతావరణం ఉండడం కొరకు రంగోలీ అనే కార్యక్రమం పోటీలు నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక 15 నుంచి 20 మంది తల్లులు పార్టిసిపేట్ చేసి అందమైన ముగ్గులను వేసేసి అందులో నుంచి ఇద్దరిని ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో సెలెక్ట్ చేసి వాళ్ళకు పేరెంట్స్ కమిటీ ద్వారా ప్రైజులు ఇప్పించడం జరిగింది. ఈ సంక్రాంతి హాలిడేస్కి తీసుకుని వెళ్లే ముందు పేరెంట్స్ అందరికీ కూడా ఒక మంచి వాతావరణం కల్పించడం కొరకు రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసి పిల్లల ద్వారా కొన్ని కల్చరల్ కాంపిటీషన్స్ పెట్టేసి వాళ్ళని సంతోషంగా ఇంటికి పంపించేసి తిరిగి పాఠశాల ప్రారంభానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పాఠశాల పునఃప్రారంభం రోజే, రీఓపెనింగ్ డే రోజే అందరు రావాలని వాళ్ళందరికీ ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. సో ఇది మాకు సంతోషకరమైన వాతావరణం. ఆ సంతోషకరమైన వాతావరణంలో ప్రోగ్రామ్ నిర్వహించి ఇంతమంది దాదాపు ఒక 200-300 మంది పేరెంట్స్ వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ని నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చారు. ఒక మంచి జగిత్యాల స్కూల్ రాబోయే రోజుల్లో 10th ఎగ్జామ్స్లో కానీ అన్ని కార్యక్రమాల్లో కానీ ముందు తీసుకోవడానికి మా స్కూల్ తరఫున ఇది ఒక నిర్వహించిన ఒక కార్యక్రమం. థ్యాంక్ యూ.